మనం ఫిష్ దమ్ బిర్యానీ తయారు చేసుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు బాస్మతి రైస్ ఒక 20 నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలి. తరిగిన కొత్తిమీర, నెయ్యి, పచ్చిమిరపకాయలు 1-5 మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పుదీనా ఆకులు, ఆయిల్, 1 కప్పు పెరుగు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1-2 స్పూన్లు, సాల్ట్, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం 1/2 స్పూను, బిర్యానీ దినుసులు మొత్తం అన్నీ ఉన్నవి, ధనియాలు, సోంపు, జీలకర్ర, బ్రౌన్ ఆనియన్స్ 1 కప్పు, బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, జీలకర్ర, నల్ల జీలకర్ర అంటారు కదా ఇది, ఫిష్ ముక్కలు శుభ్రంగా కడుక్కున్నవి. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఇప్పుడు మనం బిర్యానీ దినుసులన్నీ ఫ్రై చేసుకోవాలి. జాజికాయ 1/2 ముక్క, జాజి పువ్వు, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కలిపి మనం ఫ్రై చేసుకోవాలి. ధనియాలు 1/2 స్పూను, ధనియాలు 1/2 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, సోంపు 1/2 స్పూను ఇవన్నీ వేసుకున్నాం కదా, వేసుకొని వేపుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవాలి, పౌడర్ మెత్తగా మెత్తగా చేసుకోవాలి పౌడర్ కింద. ఇదో ఈ విధంగా పౌడర్ చేసుకున్నాం కదా, ఓ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మసాలా దినుసులన్నీ జీలకర్ర సోంపు ఇవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా వేసుకోవాలి. కారం, గరం మసాలా, పసుపు ఇవి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఆయిల్, ఆయిల్ 2 గరిటలు, చిన్న గరిటె చూపించాను కదా, దీంతో వేసుకోవాలి 1-2 గరిటలు. వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది కూడా వేసుకున్నాం కదా, ఒకసారి అంతా కలుపుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్తో మనం చేసుకున్నాం కదా ఆయిల్ మనం వాడుకోవచ్చు బిర్యానీకి. ఇవన్నీ వేసుకున్నాం కదా కలుపుకోవాలి. ఇంకా ఈ విధంగా కలుపుకున్నాం కదా, పెరుగు 1 కప్పు వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. పెరుగు వలన మరింత టేస్ట్ ఎక్కువగా ఉంటుంది మనకి.
biryani. Salt. Sarpenanta salt vesukoni okkasari marla kalpukovali. Fish mukulu. Mana munduga subram chesukoni subramga kadiginavi vesukovali. Neyya oka spoon koddiga vesukundam. Vesukoni mottham anta kalpukovali. Manam deenni pakkana pettukoni ippudu rice వండుకుందాం. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా మరిగిన తర్వాత బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా అన్నీ ఉంటాయి కదా వేసుకోవాలి. కొద్దిగా నల్ల జీలకర్ర కొద్దిగా అంటే పావు స్పూను సాల్ట్ నెయ్యి నెయ్యి ఎందుకంటే టేస్ట్ ఉంటుంది. రైస్ కూడా అంటుకోకుండా పొడి పొడిగా కూడా వస్తుంది. లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం. ఇందులో ఏం వేసాం లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ పువ్వు ఇవన్నీ వేసుకున్నాం మనం ఈ వాటర్లో. ఇప్పుడు ముందుగా రైస్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా 20 నిమిషాలు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని ఈ విధంగా రైస్ తయారైంది కదా. మనకు రైస్ అనేది కరెక్ట్గా వస్తే బిర్యానీ కూడా పొడిపొడిగా వస్తుంది. చూడండి ఈ విధంగా అయింది కదా. ఇప్పుడు మనం ఇంకో చిన్న కన్నాలు ఉన్న గిన్నె తీసుకున్నాం కదా, అందులో అంతా వేసుకోవాలి. అంటే వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది, రైస్ అంతా పొడిపొడిగా ఉంటుంది. ఈ విధంగా పొడిపొడిగా ఉంటుంది. ఒక గిన్నె తీసుకొని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఒక స్పూన్ వేసుకొని ఆయిల్ బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది మనకి, వేరే ఆయిల్ వేయక్కర్లేదు. ఇప్పుడు ముందుగా మనం అన్నీ కలుపుకున్నాం కదా, ఫిష్ గరం మసాలా పసుపు కారం కొత్తిమీర ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. రైస్ ఇంకా ఈ విధంగా అంతా కలిసేలాగా వేసుకోవాలి, లేయర్ కింద వేసుకోవాలి రైస్. మనకి రైస్ పొడి పొడిగా కరెక్ట్గా వస్తే బిర్యానీ కూడా మనకి దమ్ బిర్యానీ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకున్నాం కదా రైస్. ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాం కదా, నిమ్మకాయ నిమ్మకాయ ఒక కాయ వేసుకోవాలి. మరలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలి, అంటే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. లాస్ట్లో అంటే టేస్ట్ గురించిది, స్టవ్ వెలిగించుకొని అట్టలు రేకుగా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని గిన్నె దీని మీద పెట్టి చూడండి, ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇగో ఈ విధంగా కవర్ పెట్టుకోవాలి, లేదు అంటే క్లాత్ అయినా పెట్టుకోవచ్చు. పెట్టుకుని మూత పెట్టుకోవాలి. స్టవ్ మంట హైలో పెట్టుకోవాలి, హైలో ఒక పావు గంట సేపు హైలో పెట్టుకోవాలి.
కవర్ అంతా శుభ్రంగా ఇంకో ఈ విధంగా అంతా శుభ్రంగా నాలుగు పక్కల అంతా సర్దాలి. హైలోనే ఒక పావు గంట సేపు మనం పెట్టుకోవాలి. పెట్టుకుని చిమ్ములోనే ఒక్క 10 నిమిషాలు ఉంచాలి. చూడండి రైస్ మనకి రెడీ అయిపోయింది, దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మనం బౌల్లోకి తీసుకుందాం. తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. చూడండి ఈ విధంగా తీసుకున్నాం కదా రైస్, చూడండి ఎంత పొడిపొడిగా ఎంత చక్కగా వచ్చిందో. ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.